మొన్నటి పత్రికా సమావేశం తర్వాత కూడా మేము ఆశించాం ప్రభుత్వం నుంచి నిజాయితీగా ముందుకొచ్చి చేయలేకపోయినాము, మా వల్ల కాలేదు, మేము ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా అర్ధసత్యాలు అసత్యాలు, మాకు ప్రభుత్వ నిర్వహణ అనేది చేత కావడం లేదు అని కనీసం ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా రుణమాఫీ అనేది మా వల్ల కాలేదు అని చెప్తారేమో అనుకున్నాం. కానీ చాలా నీతిబాహ్యమైన రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నది. రుణమాఫీ బూటకం పచ్చి మోసం దగ అని తెలిసిపోయింది. రుణమాఫీ కాదు, జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా అర్థమైంది. రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ఈ ముఖ్యమంత్రి డొల్లతనం, ఆయన చేతగాంతనం, ఈ అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బయటపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మీరు చూసినట్టయితే రైతుల ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు, రుణమాఫీ కాలేదు అని మండిపడతూ ఉన్నారు, బ్యాంకులకు తాళాలు వేస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూనే ఉన్నారు. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఎట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అంటే,